Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకేశం పై అందరిది అచ్చన్న మాటే. కొట్టేసిన పార్టీ కూడా ఇక ఫినిష్. చంద్రబాబు జూమ్ మహానాడుపై సాయిరెడ్డి సెటైర్లు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మరోసారి ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ వర్చువల్ మహానాడును ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. కరోనా కష్టకాలంలో ఇళ్లకే పరిమితమైన టీడీపీ నేతలు జూమ్ మీటింగ్ అనగానే వాలిపోతున్నారని ఆయన విమర్శించారు. చివరికి తమ నేత లోకేశమ్మను కూడా పట్టించుకోవడం లేదంటూ సెటైర్లు విసిరారు. అందరిలోనూ అచ్చన్నకి ఉన్న అభిప్రాయమే ఉందేమోనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జూమ్ మీటింగ్ అనగానే వాలిపోయే పచ్చ నేతలు ఒక్కరూ నియోజకవర్గాల్లో కనిపించరు. ప్రజలను గాలికి వదిలేశారు. సరే, పరామర్శల కోసం విశాఖ వచ్చిన లోకేశమ్మను పట్టించుకోలేదు. అద్దెమైకలతో రెచ్చిపోయే అచ్చన్న, అయ్యన్న, కోన, గంట ఏమైపోయారు? లోకేశం అంటే అచ్చన్నకున్న అభిప్రాయమే అందరిదా అంటూ ట్వీట్ చేశారు. ఏ పార్టీ అయినా ఓడిపోయాక ఆత్మపరిశీలన చేసుకుంటుందని, టీడీపీ మాత్రం పరనిందకే పరిమితమైందని విజయసాయి విమర్శించారు. మహానాడులో ప్రభుత్వంపై తీర్మానాలు పెట్టి ఏం పీకుతావు బాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో ఎందుకు ఖంగు తినావో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు ఎందుకు దొరకలేదో, ఆ జూమ్ నాడులో ఏడవండి, ఇంకెంతకాలం ఈ ఆత్మవంచన అని విజయసాయి ప్రశ్నించారు. ఎన్టీఆర్ నెలకొల్పిన టీడీపీ ఎప్పుడో కనుమరుగైపోయిందని, చంద్రబాబు జయప్రదంగా కొట్టేసిన పార్టీ కూడా ఫినిష్ అయిందన్నారు విజయసాయి. అరెస్టులను ఖండించడం, బెయిళ్లు, స్టేలు సంపాదించడానికే పరిమితమైందన్నారు. కుప్పంలోనే కొట్టుకుపోయాక అచ్చన్న మాటలు నిజం కాకుండా ఎలా పోతాయి? జూమ్ మహానాడులే మిగిలాయి అంటూ విజయసాయి సెటైర్లు విసిరారు.